అని ఇవాళ అడుగుతా ఉన్నాడు. 5% నేను రిజర్వేషన్ కల్పించాను, కాపులకు మీరు అమలు చేస్తున్నారా లేదా అని చెప్పి అడిగాడు అధ్యక్ష ప్రశ్న. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రశ్న ఆయన వేసే ముందర కనీసం ఆయనకు మనస్సాక్షి కూడా, కనీసం నేను తప్పు చేసినాను అని కనీసం మనస్సాక్షి కూడా కనీసం ఆయనకు ప్రింట్ చేయడం లేదు అధ్యక్ష, కనీసం కూర్చుకోవడంలో. ఎందుకంటే అధ్యక్ష, కాపులను ఈబీసీ కోట అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఫార్వర్డ్ కాస్ట్, ఫార్వర్డ్ కాస్ట్లకు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తే, కాపులను ఇందాక 5 సంవత్సరాలు దానికన్నా ముందేమంటాడు ఎన్నో సంవత్సరాల డిమాండ్ కాపులను బీసీ చేర్చేదానికి అని అంటాడు, బీసీల నుంచి పక్కకు తీసేసి వాళ్ళ ఏకంగా ఈబీసీ అంటే ఫార్వర్డ్ కాస్ట్లలో కలిపేసి ఫార్వర్డ్ కాస్ట్లలో 10% రిజర్వేషన్ల నుంచి 5% కాపులకు ఇచ్చే కార్యక్రమం జియో ఇష్యూ చేస్తాడు. అంటే కాపులు బీసీలా, కాపులు ఓసీలా, కాపులు బీసీలా, కాపులు ఫార్వర్డ్ కాస్టా అన్న సంగతి కూడా కనీసం చెప్పలేని అద్వానమైన పరిస్థితిలో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందో తెలుసా అధ్యక్ష, ఈయన చేసిన పనికి ఎందుకనంటే రాజ్యాంగం అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్, కాన్స్టిట్యూషనల్ నామ్, 10% అనేది ఏ రకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి ఈబీసీలకు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎవరికంటే వారికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఫార్వర్డ్ కాస్ట్లలో 5% ఒకరికి, 6% ఒకరికి, 8% ఒకరికి ఇచ్చే అధికారం ఎవరికి కూడా లేదు. అది ఏదన్నా ఉంది అని అంటే అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ఫార్వర్డ్ కాస్ట్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చిన ఆ పర్సంటేజ్ ప్రకారం ఏదైతే 10% ఉంటుందో ఆ 10% వాళ్ళందరికీ వస్తాయి. అంతేగాని దాంట్లో ఒక కులానికి మాత్రం 6%, ఒక కులానికి మాత్రం 5%, ఒక కులం ఈబీసీ కోటాలో ఉన్నా కూడా వాళ్ళ కేవలం నేను ఇచ్చేది 1% అని చెప్పి అధికారం ఎవరికీ లేదు. ఇది లేదు కాబట్టి ఈరోజు కోర్టులో కేసు ఉంది. ఈరోజు కోర్టులో ఈ మనిషి, ఈ పెద్ద మనిషి చేసిన పనికి ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, కోర్టులో ఇవాళ కేసు ఉంది. కోర్ట్ ఇస్ హియరింగ్ ద మ్యాటర్, కోర్టు మ్యాటర్ హియర్ చేస్తా ఉంది కాబట్టి ఏ డెసిషన్ కూడా ఎవడూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మెడికల్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇదే రిజర్వేషన్, ఇదే ఈబీసీ 10% కోటా కింద ఈయన చేసిన ఘనకార్యానికి కౌన్సిలింగ్ లో సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రిజర్వేషన్స్ ఆగిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఒక మోసం అనేది చేసినప్పుడు ఆ మోసం నిలబడదు అని చెప్పి తెలిసినా కూడా మోసం చేయడం అన్యాయం. ఇదే రకంగా ఈయనకు మోసం చేయడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు, ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష, అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అన్న సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల, కోర్టు కొట్టేసింది ఏం జరిగింది అధ్యక్ష, మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అనే సంగతి, కోర్టు కొట్టేస్తాది అన్న సంగతి తనకు తెలియదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? తెలిసి ప్రతి అడుగులోనూ మోసం, ప్రతి అడుగులోనూ రాజకీయంగా ఓట్లకు ఉపయోగపడతారా లేదా అన్నది మాత్రమే అంశం తప్పనిచ్చి, రాజకీయంగా ఉపయోగపడతారా లేదా అన్న ఒకే ఒక్క అంశమే తప్ప నిజంగానే వాళ్ళకి ఎలా మంచి చేయాలి, ఏం మంచి చేయాలి అన్న చిత్తశుద్ధి ఏ రోజు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ లేదు అధ్యక్ష. అందుకనే ఆ మనిషి ఇక్కడ ఉండాల్సిన ఆ మనిషి అక్కడికి పోయి కూర్చున్నాడంటే దానికి కారణం అదే అధ్యక్ష. ఇంకా రెండో విషయం అధ్యక్ష, కాపులకు సంబంధించి మా మేనిఫెస్టోలో కాపులకు సంబంధించి అధ్యక్ష, మోసం చేయడం అన్నది నాకు ఎప్పుడూ అలవాటు లేదు అధ్యక్ష. అబద్ధాలు చెప్పడం అంతకన్నా నాకు చేత కూడా కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్తా, పలానిది నేను చేయగలుగుతా, పలానిది నేను చేయలేను అని చెప్పే గుణం అధ్యక్ష నాకు. నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. రాజకీయాలు నేను ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలు అన్నది నేను ఏదైనా మనస్సాక్షిని చంపుకుని రెండు రాజకీయాలు ఎప్పుడు చెయ్యను. ఏదైనా చేస్తే, ఏదైనా చెబితే నిజాయితీగా చేస్తా, ఏదైనా చేస్తే చెబితే నిజాయితీగా ఉంటాను అధ్యక్ష. ఆయన మాదిరి నా మనస్తత్వం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.